జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చండి సో ఈ మధ్య కాలంలో నేను చేసిన కాశీ యాత్రకు సంబంధించి చాలా చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను ఎంతో చక్కని రెస్పాన్స్ ఇచ్చారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేసినటువంటి కాశీ యాత్ర ఒక జ్ఞాపకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వెళ్ళిన ప్రతి ప్లేస్కి సంబంధించిన సమాచారము నలుగురికి ఎప్పటికైనా ఉపయోగపడకపోతుందా అనేటువంటి ఉద్దేశంతో పోస్ట్ చేశాను బట్ ఇప్పుడిప్పుడు వీడియోస్ అన్నీ మంచిగా వెళుతూ ఉండటం అందరూ చక్కని స్పందన అందిస్తూ ఉండడము నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి నేను చేసిన కాశీ ప్రయాణం వెళ్ళలేని వాళ్ళ కోసం చూడడం కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఒక సమాచార పరంగా ఉపయోగపడుతుంది అని మీరందరూ కామెంట్స్ పెడుతూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదమే ఉందేమో అనేంతగా మనసు కనిపిస్తోందండి మన కాశీ సిరీస్లో లాస్ట్ వీడియో అనుకోవచ్చు ఇక దీని తర్వాత నేనేమేం షాపింగ్ చేసి కొనుక్కున్నాను అనేటువంటి వీడియోతో పాటు మొత్తం కాశీ టూర్ అంతా కూడా ఒక వీడియో కింద అందిస్తాను అంటే ఒకే వీడియోలో లాస్ట్ టైం నేను తిరుపతి వ్లాగ్ అలా అందించానమాట తిరుపతి మొత్తం కూడా ఒక్క వీడియోలో ఎలా సందర్శన చేసుకోవచ్చు అనేటువంటి విశేషాలని అలాగే మొత్తం కాశీ యాత్ర అంతా కూడా ఒక్క వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను సో అక్కడితో మన కాశీ సిరీస్ మొత్తం కంప్లీట్ అవుతుంది విశ్వనాథుని కరుణ వల్ల కటాక్షం వల్ల చక్కగా దర్శనాలన్నీ నేను మూడు రాత్రులు రెండు పగళ్ళ చొప్పున స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా తిరుగు ప్రయాణం అవుతున్నానండి మార్నింగ్ అంటే మీకు నేను చూపించాను కదా ఇందాక సో అది మార్నింగ్ అవర్స్ అనమాట ఆ రోజే మేము మళ్ళీ స్పర్శ దర్శనానికి వెళ్ళాము స్పర్శ దర్శనానికి వెళ్ళి ఇంకొకసారి విశాలాక్షమ్మ దగ్గరికి వెళ్ళి విశాలాక్షమ్మ చీరలు ఇస్తానని చెప్పారు పంతులు గారు నాకు సో ఒక టూ శారీస్ అమ్మవారికి ఆ రోజు రాత్రి కట్టినా మార్నింగ్ నేను తీసి పెడతా అమ్మ నీకు అని చెప్పారు డబ్బులకెళ్ళండి ఫ్రీగా కాదు బట్ అమ్మకి కట్టింది కదా నాకు జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి తెచ్చుకున్నాను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తెచ్చుకొని మళ్ళీ ఒక్కసారి సాక్షి గణపతిని డుండి గణపతిని అన్నపూర్ణమ్మని అందరినీ ఒకసారి కళ్ళారా చూసేసుకొని మళ్ళీ రావాలమ్మా నీ దర్శనాన్ని మళ్ళీ కల్పించండమ్మా ఒక్కసారి రప్పించుకోవడమే మహద్భాగ్యం నన్ను రెండోసారి రప్పించుకున్నారు నాకు వచ్చేటువంటి ఆరోగ్యము అవకాశమే ఉండాలి కానీ ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరని ఈ ప్రదేశం అమ్మా కాశీ మళ్ళీ నీ దర్శన భాగ్యం కల్పించు విశ్వేశ్వరయ్య అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకొని గంగమ్మకి దండం పెట్టుకొని నాకు ట్వెల్వ్ థర్టీకి ఫ్లైట్ అండి కాశీ నుంచి అహ్మదాబాద్ అంటే గుజరాత్ దగ్గరికి అహ్మదాబాద్కి రావాలి కనెక్టింగ్ ఫ్లైట్స్ అని చెప్పాను కదా నావి అలా అయితేనే తక్కువ పడిందండి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఎక్కువ డబ్బులు పడతాయి డైరెక్ట్కి కనెక్టింగ్ ఫ్లైట్స్కి అంటే మధ్యలో ఆగి ఇంకో దగ్గర నుంచి మనం వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం ఒక రెండు వేల వరకు మూడు వేల వరకు డిఫరెన్స్ ఉంటుందనమాట అదే డైరెక్ట్గా వెళ్ళాము అంటే ఇప్పుడు మనిషికి తొమ్మిది నుంచి పదివేల వరకు ఉంది ఇంకా ఈ కుంభమేళ ఈ మంత్లో అయితే టికెట్స్ ఇరవై వేలు ఉన్నాయి మనిషికి అది వేరే విషయం చెప్పాను కదా పర్వదినాలని బట్టి మాసాలని బట్టి కాసి టికెట్స్ కి హెవీ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు అందరూ కాసి వెళ్లాలనుకుంటున్నారు సో నేను కనెక్టింగ్ ఫ్లైట్ పన్నెండున్నరకి నా ఫ్లైట్ అనమాట మేము టెన్ థర్టీకి కంతా ఎయిర్పోర్ట్ లో ఉన్నాము సో హైదరాబాద్కి ఇక్కడికి చెకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ మొత్తం కూడా ఫేస్ రికగ్నైజేషన్తో లోపలికి వెళ్లడం అనేది ఉందనమాట ఫస్ట్ మనకి ఫేస్ అనేది తీసుకుంటుంది అది కాపీ దాని నుంచి ఎవ్రీ గేట్ ఓపెన్ అవుతుంది ఆ స్కానర్ తో సో లోపల ఇది కాశీ ఎయిర్పోర్ట్ అనమాట ఇదంతా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా అనిపిస్తుంది కాశీ ఎయిర్పోర్ట్ అండ్ ఈ వీడియోలో మీకు ఏంటంటే నేను కాశీ నుంచి అహ్మదాబాద్ వరకు చేరుకోవడం ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పనేంటి అనేటువంటి విశేషం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మన కాశీ టూర్ అంటే మనం కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ ఫలితం దక్కాలంటే ఈ పని ఖచ్చితంగా చేస్తేనే ఫలితం దక్కుతుంది అని చెప్తారు అంటే మన శాస్త్రాల్లో పద్ధతుల్లో కొన్నిటికి ప్రతిదీ కూడా విధానాన్ని చెప్పడం జరిగింది కదండీ కాశీ యాత్రకు కూడా కొన్ని విధానాలు చెప్పడం జరిగింది అందుకే మనం కాశీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ స్వామిని దర్శనం చేసుకోవాలి ఈ పద్ధతిలో వెళ్ళాలి ఈ నియమాలు పాటించాలి వెళ్ళే ముందర ఇలా ఉండాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఉండాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తోందనమాట ఆ పద్ధతులు ఏంటి నేను వెళ్ళక ముందు నుంచి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి కాశీయాత్ర అంతా ఎలా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి కాశీయాత్ర కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ ఫలితం మనకి దక్కాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి వీడియోతోనే ఎండ్ చేస్తున్నానండి మీలో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే నేను కాశీయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వరకు కూడా కూలంకషంగా ప్రతీది లైన్ బై లైన్ షాపింగ్స్తో సహా అందించానండి మన ఛానల్లో లేటెస్ట్గానే ఉంటాయి అన్నీ ఒకసారి చెక్ చేయండి ఒక వన్ మంత్ డిఫరెన్స్లోనే వీడియోస్ అన్నీ ఉంటాయండి సో నేను ఫిబ్రవరిలో అనమాట కాశీ యాత్ర అంతా కూడా సో మీలో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కాశీ యాత్రకు సంబంధించి ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్ళాలనుకున్నా చూడాలనుకున్నా ఆ వీడియోస్ అన్నీ చూడండి మనసుకి చాలా బాగా నచ్చుతుందనమాట నాకు చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో కాశీకి సంబంధించి ఇంకా నేను వీడియోస్ అందించలేనే అన్నీ అయిపోయాయి అని చెప్పి కానీ మళ్ళీ మొత్తం టూర్ వీడియో ఒకటి వేస్తాను అది వేసినప్పుడు మళ్ళీ నాకు టూర్ మొత్తం చేసినట్టు అనిపిస్తుంది ఇది నేను చెప్పాను కదండి కాశీలో స్టార్ట్ అయ్యి అహ్మదాబాద్లో చేరుకున్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎక్స్క్లూజివ్గా ఒక్క వీడియో వేస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది అసలు నాకు ఎంత మనసుకి దగ్గరైందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సో మన భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైనవి ఉన్నాయండి సో అది కూడా ప్రజెంట్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే నెక్స్ట్ వీడియోలో చూడండి ఫస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే నేను రాత్రికి అంటే కాశీ నుంచి అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ మళ్ళీ ఇంటికి చేరుకునేసరికి రాత్రి పదయిందండి సో వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు గంటలకంతా ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా కాశీ ప్రయాణం అంతా అసలు కాశీకి వెళ్ళాలి ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి గణపతికి నేను ముడుపు కట్టుకున్నానండి మీలో చాలా మందికి ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను గణపతికి ముడుపు కట్టుకోవడం ద్వారా మన సంకల్పాలన్నీ కూడా సాఫీగా వెళ్ళిపోతాయండి విఘ్నాలు లేకుండా ప్రయాణాలు అవ్వాలన్నా విఘ్నమే అనేది లేకుండా మనం అనుకున్న సంకల్పం నెరవేరాలన్నా ఫస్ట్ ఆయనకి ముడుపు కట్టి సంకల్పం చేసుకోండి అని చెప్పి సో ఫస్ట్ అయితే ముడుపు విప్పి ఆ దక్షిణ అనేది టెంపుల్లో వేయడం కోసం అంటే ప్రసాదం కంప్లీట్ చేసేసి దేవుడి ముందర పెట్టి వేద్దాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట సో మార్నింగ్ ముడుపులో ఉండేటువంటి బియ్యంతో పాయసం చేశాను మినప్పప్పు నానబెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం వడలు చేస్తున్నానండి మినప్పప్పు నానబెట్టుకొని దాంట్లో కొంచెం మిరియాలు వేయాలి వేసి వడలు వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి చాలా మంది వడలు వేసేటప్పుడు మధ్యలో హోల్ పెడుతూ ఉంటారు అశుభ కార్యాలు అంటే మనకి ఇంట్లో సంవత్సరికాలు జరిగినప్పుడు అశుభ కార్యాలు జరిగినప్పుడు మాత్రమే వడలకి మధ్యలో హోల్ పెట్టాలి తప్ప నార్మల్గా భగవత్ ప్రసాదాలకు పర్వదినాలప్పుడు మామూలుగా మనం చేసుకునేటప్పుడు ఇంట్లో టిఫిన్స్ లాగా వడలకి చిల్లులు పెట్టకూడదండి అది చాలా పెద్ద దోషము ఎంతో మందికి తెలియదు బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే మీకు ఇక్కడ చూసిన తర్వాత కూడా డౌట్ రావచ్చు ఇదేంటి సంతోషి హోల్ పెట్టలేదు అని హోల్ పెట్టకూడదండి మన ఇంట్లో ఆర్థికాలు మాసికాలు సంవత్సరికాలు జరిగినప్పుడు పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు మన ఇంట్లో కర్మలు జరిగేటప్పుడు మాత్రమే మనం హోల్ పెట్టి వడలు వేయాలన్నమాట పండితులు పెట్టేటప్పుడు అయినా నైవేద్యం పెట్టేటప్పుడైనా మిగతా శుభకార్యాలు ఎప్పుడూ కూడా వడలకి చిల్లులు పెట్టకూడదు అండ్ ఇంకొకటి ఆ పెనం చూసిన తర్వాత కూడా మీరు అందరూ అడుగుతారు ఆ పెనం కూడా నాకు అరవై సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తున్నటువంటి మా కుటుంబంలో ఆనవాయితీగా ఉంది అరవై ఏళ్లుగా నేను ఆ ప్రసాదం కోసం బౌలు వాడుతున్నాను దాన్ని కూడా కామెంట్ చేయకండి దయచేసి ఇంతకుముందు చేశారు కాబట్టి చెప్తున్నాను అండ్ మీకోసమే ఇత్తడిది కూడా తీసుకున్నాను ఇలా కామెంట్ చేస్తున్నారు అని చెప్పి సో ఇత్తడిది కూడా త్వరలోనే చూపిస్తాను ప్రసాదాల కోసం కొత్త బౌలు సో ఇక్కడ సందర్భం ఏంటంటే మనం వచ్చిన వెంటనే ఫస్ట్ ముడుపులో బియ్యం పాయసం చేసేసాను వడలు చేసి కాల భైరవుడిగా మనం భావించేది ఏంటినండి సునకాలు సో సునకాలకి మూడు ఐదు ఒకటి పదకొండు మన ఇష్టం అండి ఎన్ని వడలైతే అన్ని వడలు వేసి మామూలుగా అయితే ఐదు మూడు కన్నా వెయ్యకపోవడమే మంచిది వాటి ఆరోగ్యం రీత్యా ఎందుకంటే నూనెలో వేయిస్తాం కదండి వాటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి కాలభైరవుడి వల్లే మనం కాసి వెళ్ళి రాగలిగా ఆయన అనుమతి వల్లనే అక్కడ అడుగు పెట్టగలిగా ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి చేరుకోగలిగాం ఇదంతా కూడా సాక్షాత్తు విశ్వనాథుడి రూపంలో ఉన్నటువంటి కాలభైరవుడి వల్లే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి విశ్వనాథుడిని చూడాలన్నా కాలభైరవుడి దయ ఉండాలి ఆయన దయ వల్లే వెళ్ళగలుగుతాం రాగలుగుతాం అందుకే వచ్చిన వెంటనే కృతజ్ఞతగా స్వామివారికి మినప్ప వడలు మిరియాలు వేసిన వెంటే చాలా ఇష్టం కాస్త సాల్ట్ వేసుకొని మిరియాలు అండ్ మినుములు నానబెట్టుకొని వడలు చేసి ఎన్ని డాగ్స్ ఉంటే అన్ని డాగ్స్కి ఎంతమంది వెళ్ళుంటే అంతమంది పేరుతో ఇప్పుడు నేను మా బాబు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక చేసుకున్నారు సో నేను ఒక ఐదు వడలు మా బాబుతో ఒక ఐదు వడలు దండలు మాకు వీధిలో అయితే నేను రోజు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదండి ఒక సెవెన్ టు టెన్ డాగ్స్కి ఫీడ్ చేస్తాను నేను అవి ఉంటాయి సో వాటికి అన్నిటికీ కలిపి ఐదేసి ఐదేస్ చొప్పున దండలు వేసి యాజ్ యూజువల్గా రోజు అన్నం పెడతాను వాటికి నేను పెరుగు అన్నం లేదా పాలన్నం పెడతాను సో అది వేసేసిన తర్వాత మళ్ళీ అన్నం పెట్టాను తినేశాయి అనమాట సో ఇలా నా కాశీ యాత్ర అనేది కంప్లీట్ అయింది కాశీ యాత్రకు ఎవ్వరు వెళ్ళినా వచ్చిన వెంటనే ఫస్ట్ గణపతికి ముడుపు కట్టి ఉంటే ప్రసాదం చేసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత మీరు స్వీకరించండి ఆ తర్వాత వడలు కూడా చేసి స్వామివారి ముందర పెట్టి సునకాలకి తప్పకుండా వెయ్యండి భయపడాల్సిన పని లేదు ఇంకా పెట్టగలిగితే గోమాతకు ఒకటి లేదా రెండు పెట్టగలిగినా కూడా చాలా మంచిది ఇలా మన కాశీ యాత్ర అనేది సుసంపన్నం అవుతుందండి మొత్తానికి కాశీ ప్రయాణానికి సంబంధించి అన్ని విశేషాలు మీతో పంచుకున్నాను నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందనమాట విశాలాక్షమ్మ దర్శనం కానీ అన్నపూర్ణమ్మ దర్శనం కానీ కాలభైరవుడు దండపాణి నది స్నానం పిండ ప్రధానాల గురించి మణికర్ణిక హరిశ్చంద్ర విశ్వనాథుని దర్శనం ఇవన్నీ కూడా చూపించాను సో మొత్తానికి ఈ కాశీ వీడియోస్ అందరూ ఎంతమంది చూశారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అన్నిట్లోకి మీకు బాగా నచ్చినటువంటి వీడియో ఏం అనిపించింది షాపింగ్స్ తో సహా అది కూడా కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి మొత్తం ఫుల్ టూర్ అనేది పెడతానండి ఒక వీడియో తద్వారా నెక్స్ట్ ఎవరికైనా చాలా బాగా యూజ్ అవ్వచ్చు ఒకే వీడియోలో కాశీ యాత్ర తప్పకుండా మీరంతా ఈ వీడియో వాళ్ళు కాశీ యాత్ర మొత్తంలో నేను అందించిన వీడియోస్లో మీకు నచ్చిన వీడియో ఏది అనేది తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఒక్కొక్కరిగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి రెమెడీస్ వీడియోస్తో వచ్చేస్తాను నెక్స్ట్ మన ఛానల్లో నమస్తే